మేము మత్స్యకారుల నుంచి సమస్యలు మేము బీసీలుగా గుర్తించబడినది మాకు మత్స్య కారుల నుంచి చాలా సమస్యలు ఉన్నాయి మత్స్యలు చేపలు పట్టుకోవడానికి పోవాలన్న కుంటలు చెరువుల దగ్గర కా జీవో నెంబర్ తీసుకొచ్చినారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో నెంబర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ మత్స్య సంపద ఎక్కడ పోతుందో ఏ రాష్ట్రాలకు పోతుందో తెలియడం లేదు కనుక ఈ మధ్య కారులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరుచున్నాం అయ్యా మీరు ఈరోజు ఉపాధి కోల్పోయిందని కారణం ఇక్కడ ఉన్న విశనాగ్ ఆయన ముద్దుగా పేరు పెట్టా విశనాగ్ అని ఆయన ఇప్పుడు పడితే ఇట్లా చూపించండి చెయ్యి ఆయనకు అర్థం అవుతుంది ఓకే లోకేష్ చెప్పాడని చెప్పండి ఏకంగా తరతరాలుగా మీరు చెరువుల్లో చేపలు వేసుకునే చేపలు పట్టుకునే మిమ్మల్ని మెడబట్టి బయటికి ఎంటేసి చేపల వ్యాపారం చేస్తున్నాడు ఈ విషనాగు ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బుల కోసం ఈ ప్రభుత్వం చెరువులని పాటు వేసి ఏకంగా మత్స్యకారుల దగ్గర నుంచి ఆ చెరువులు లాగేసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పెత్తందారుల దగ్గర నుంచి ఆ చెరువులు విడిపించి మత్స్యకారులకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాదు బాబు గారు ఉన్నప్పుడు మీకు ఎఫ్ఆర్పి బోట్లు ఇచ్చేవాళ్ళం సముద్రంలో ఎవరికి వెళ్ళాలంటే మోటార్ ఇచ్చేవాళ్ళం వల్ల ఇచ్చేవాళ్ళం డీజిల్లో సబ్సిడీ ఇచ్చారు వేటు నిషేధం ఉన్న సమయంలో పెన్షన్ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంకా కొల్ల రవీంద్ర గారు పెద్దలు మా బీసీసీఎల్ అధ్యక్షులు ఒక యువకుడు బాబు గారు ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాలు కూడా కేబినెట్ లో ఆయన ఒక మంత్రి కూడా ఉన్నారు సో రాజకీయంగా ఆర్థికంగా గతంలోనే మిమ్మల్ని ఆదుకున్నాం గతంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మీకోసం బాబు గారు పెట్టారో ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఈ వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎవరైతే మీ చెరువులు లాక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ చెరువులు విడిపించి మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీలోకే షామిస్తున్నారు